उमा महेश्वर सहित श्री उत्तरेश्वर स्वामी आलयंलो कार्तिक मासं पूजलु मोदलयाई भक्तुलकु एटुवंटि आटंकं राकुंडा आलय कमिटी सभ्युलु अन्नि एर्पाट्लु चेसारु ఈ సందర్భంగా అర్చకులు ఇందం వీరకుమార్ మాట్లాడుతూ ఈ ఆలయంలో 140 సంవత్సరాల క్రితం సాక్షాత్తు శ్రీ బలరామకృష్ణులే ఈ స్వయంభు లింగాన్ని స్థాపించారని ఆలయ విశిష్టతను కోసం భక్తులకు తెలిపారు भगवते रुद्राय नमस्ते रुद्रमंजन्तमया गिरिजन्ता विचाकशीहियामिशुं गिरिजन्ता हस्ते विभत्यस्त्रे शिवां गिरिदृतां कुर्मा हि गुंसिः पुरुषं जगतो शिवेन वचसा त्वा गिरिशाश्चावधामसि व्योवज्रपतिनीलगेवो विलोहितः उतैनं गोपादृशपदसन्नदः यः उतैनं दृष्ट्वा भूतानि दृष्टं हृदया ओम नमः शिवाय मन देवालय कीर्ति श्लोक द्वापर युगम नाटि श्री साक्षात् बलराम कृष्णुडैटुवंटि श्री बलराम स्वामी प्रतिष्ठिंचिन स्वयंभू लिंगाल्लो उमा महेश्वरी देवी सहित उत्तरेश्वर स्वामी ఒక స్వయంభూ లింగం సాక్షాత్తుగా బలరామ కృష్ణుడు ఈ పంచలింగాలు స్థాపించిన ప్రారంభానికి ముందే ఇది నాగావళి నది తీరంలో ఈ స్వామిని అక్కడ ప్రతిష్ఠించడం అక్కడ ప్రాణ ప్రతిష్ఠ సాక్షాత్తుగా ఆ బలరాముడు కృష్ణ పరమాత్ముడు కలిసి ఈ స్వామిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అక్కడ ఈ యొక్క నాగావళి నది ఉద్రిక్త వల్ల ఆ యొక్క గర్భాలయం పూర్తిగా శిథిలావస్థలోకి వెళ్లిపోయి భూగర్భంలో కలిసిపోయిన తర్వాత ఒక 140 ఏళ్ల కృతం ఇక్కడ ఉన్న బలగ ప్రజలందరూ కూడా ఆ స్వామి అక్కడ ఉన్నాడు ఆ స్వామిని బయటి తీయాలని ఒక సంకల్పంతో ఆ స్వామిని మళ్ళా బయటి తీసుకొని వచ్చి మళ్ళా ఇక్కడ 140 సంవత్సరాలు ఇక్కడ అవుతుంది ఇక్కడ ఆలయాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేసి అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క నిత్యకృతులు కూడా ఈ యొక్క బలగలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గాని బలగలో ఉన్న ప్రజలందరూ గాని స్వామి యొక్క భక్తి శ్రద్ధతో ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా చేయడం జరుగుతున్నది కనుక అంత విశేషమైనటువంటి పరమశివుడు సాక్షాత్తుగా శ్రీ బలరామకృష్ణుడే ఆ స్వామిని ప్రతిష్ఠించి ప్రతినిత్యం కూడా ఆరాధన చేసినటువంటి మహా పుణ్యాత్మన సాలిగ్రామ పూరితమైన సాలిగ్రామలింగం ఓం